ఉదయ న్యూస్ కి స్వాగతం. బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం జగన్ చంద్రబాబుపై కక్ష సాధించేందుకు అరెస్ట్ చేసి లేని కేసులు బనాయించారు. ఆరోపించిన మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి. చెర వేగంగా కొనసాగుతున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో నిర్మిస్తున్న గోపుర నిర్మాణ పనులు. గోపుర ద్వార బంద కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న అంగన్వాడీ ఆయాలు మాకొద్దు. డిప్యూటేషన్పై వచ్చి విధులు నిర్వర్తిస్తున్న ఆయమ్మనే కొనసాగించాలని కోరిన పిల్లల తల్లిదండ్రులు. రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్న గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తముల. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ చేతికి సంఖ్యలు వేసుకుని నిరసన తెలిపిన అశోక్ రెడ్డి. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, రాష్ట్ర స్థితిగతులు మారుస్తానని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి చేశారని, ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని, చంద్రబాబుపై కక్ష సాధించేందుకు అరెస్టు చేసి లేని కేసులను బనాయించారని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆరోపించారు. ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని 5వ వార్డు పరిధిలో బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా ఇంటింటా ప్రచారం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి, తెదేప నాయకులు, కార్యకర్తలు అభిమానులతో కలిసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి వైసీపీ అరాచకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. స్కిల్ డెవలప్మెంట్ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఎటువంటి ఆధారాలు లేవని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎటువంటి అవినీతికి పాల్పడలేదని, రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని, చంద్రబాబుకు మద్దతుగా మనందరం నిలవాలని, ఇంటింటికి వెళ్లి 9261-29261-24 నెంబర్కు మిస్డ్ కాల్ ఇమ్మని వార్డు ప్రజల్ని కోరారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు సీఎం అయితేనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమని, ఏ తప్పు చేయని చంద్రబాబును సీఎం జగన్ అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటుతో తగిన బుద్ధి చెప్పేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని, భవిష్యత్తు బాగుపడాలంటే చంద్రబాబు నాయన్ని సీఎం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కక్షపూరిత రాజకీయాలు చేయడం జగన్ నైజమని, అభివృద్ధి అంటే ఏమిటో ఆయనకు తెలియదని, చంద్రబాబు చేసిన అభివృద్ధిని అన్ని రాష్ట్రాల ప్రజలు గమనించి చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్నారని, అందరి మద్దతు వైసీపీకి మాత్రం కనబడడం లేదని, దొంగల పార్టీ నాయకులు ప్రజానాయకులను దొంగలు అనడం వైసీపీ నాయకులకే సాధ్యమైందని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వక్కలగడ్డ మల్లికార్జున, డాక్టర్ మౌలాలి, కుప్పల శ్రీనివాసులు, జాన్ డేవిడ్, చిలకపాటి చిన్న, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎందుకు కావాలి అనే ప్రోగ్రామ్ మీద రేపు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు గాని నాయకులు గాని జనాల మధ్యకి రావాలని చెప్పి చూస్తా ఉన్నారు. మళ్ళా ఇంకోసారి జనాల్ని మోసం చేయాలనే దుర్బుద్ధితోటి, దురాశతోటి మళ్ళా జనాల్లోకి రావాలని ఒక కార్యక్రమం రూపొందించుకున్నారని చెప్పి తెలుస్తా ఉంది. రేపు వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని వస్తారో, రాష్ట్రాన్ని 11 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి తీసుకుపోయినందుకు జగన్ చూసి ఆయన ముఖం చూసి ఓట్లు వేయాలనా, లేకుంటే సొంత చిందాయన్ను ఘోరంగా మర్డర్ చేసిన చేయించినందుకు ఆయనకి మళ్ళా ఇంకొక అవకాశం ఇవ్వాలనా, లేకుంటే సిపిఎస్ రద్దు చేస్తానని మాట తప్పినందుకు మళ్ళీ ఆయనకు అవకాశం ఇవ్వాలనా, లేకపోతే మద్యం శాశ్వతంగా నేను నివారిస్తాను, మద్యపాన నిషేధం పెడతానని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి మాట తప్పినందుకు మళ్ళీ ఆయనకు అవకాశం ఇవ్వాలనా, వెలుగొండ ప్రాజెక్టు ఎంబటే పూర్తి చేస్తాను 6 నెలల్లో అని చెప్పి ఇది మనందరినీ మోసం చేసి మన ప్రాంత ఓట్లన్నీ నేర్పించుకున్న, ఇది ఇక్కడ ఈ ప్రాంత ప్రజల్ని అక్టోబర్లో నిలిస్తానని మోసం చేసినందుకు మళ్ళీ ఆయనకు ఓట్లు వేయాలనా, లేకపోతే మార్కాపూర్ జిల్లాగా కాకుండా చేసినందుకు ఆయనకి ఈ ప్రాంత ప్రజలు ఓట్లు వేయాలనా, ఈ రాష్ట్ర ప్రజలు తెలుగు వాళ్ళంతా ఆయనకు ఓట్లు వేయాలనా, ఏ అధికారంతో మళ్ళా ఈ జనాలను ఓట్లు అడగడానికి వస్తున్నారు ఈ వైఎస్ఆర్సిపి వాళ్ళు అనేది ఒక సిగ్గు లజ్జ లేకుండా మళ్ళా జనాల్లోకి ఏ రకంగా వస్తారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. 50 మంది ప్రజానికం కూడా రేపు వాళ్ళు మీ దగ్గరికి వస్తే తిరగబడి ప్రశ్నించండి, బాబు గారు లాంటి మహానేతను నాయకుడిని అక్రమంగా కేసుల పాలు చేసి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో గత 37 రోజులుగా జైల్లో నిర్బంధించి ఆయనను నానా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు.
ప్రకాశం జిల్లా ప్రజల ఇలవెల్పు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో నూతనంగా నిర్మిస్తున్న గోపుర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలో వెలిసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం నందు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 4 గోపురాల నిర్మాణం కార్యక్రమంలో భాగంగా గోపుర ద్వార బంద కార్యక్రమం ఆలయ కార్యనిర్వహణ అధికారి గోలమారి శ్రీనివాసరెడ్డి చైర్మన్ పెనుగొండ కేశవరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కెపి నాగార్జున రెడ్డి పాల్గొని గోపుర ద్వార బంధాలకు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, ఆలయ ప్రధాన అర్చకులు అప్పనాచార్యులు వారి శిష్య బృందం ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా స్వామివారి పూజా కైంకర్యాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు అప్పనాచార్యులు ఎమ్మెల్యే చేతుల మీదుగా గోపురాల మధ్య ప్రధాన ద్వారం ఏర్పాటు చేయడకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ధర్మకర్త మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలంతా తగిన బుద్ధి చెప్పాలని గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తముల అశోక్రెడ్డి పిలుపునిచ్చారు. బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా బేస్తవారిపేట మండలం సింగసానిపల్లి గ్రామంలో గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తముల అశోక్రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేసి రాష్ట్రంలో సంక్షేమం గాలికి వదిలేసి దుర్మార్గపు పాలన చేస్తున్న జగన్ రెడ్డిని ప్రశ్నించిన చంద్రబాబుని ఎటువంటి ఆధారాలు లేని కేసులో అక్రమంగా ఇరికించారని ప్రజలకు, మహిళలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్క వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. బాబుపై వైసీపీ చేస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యల్ని ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు చేతికి సంకెళ్లు వేసుకుని నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సోరెడ్డి మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుంటిక నరసింహ యాదవ్, క్లస్టర్ ఇన్ఛార్జ్ దాళ్ల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న అంగన్వాడీ ఆయాను మాకొద్దని డిప్యూటేషన్పై వచ్చి విధులు నిర్వహిస్తున్న ఆయమ్మనే కొనసాగించాలని సబ్ కలెక్టర్ సేతు మాధవన్ కోరిన అంగన్వాడీ కేంద్రం పిల్లల తల్లిదండ్రులు. ప్రకాశం జిల్లా మార్కపురం మండలం రాయవరం గ్రామంలోని ఎస్సీ పాలెంలోని అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్నటువంటి ఆయా మరియమ్మను మా కేంద్రానికి కేటాయించవద్దని, ఇక్కడే పనిచేస్తున్న ఆయమ్మనే కొనసాగించాలని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు రాయవరం గ్రామంలోని ఎస్సీ పాలెంలో అంగన్వాడీ కేంద్రం పిల్లల తల్లిదండ్రులు నిరసన తెలియజేశారు. అనంతరం సబ్ కలెక్టర్ మాధవన్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులు మాట్లాడుతూ రాయవరం ఎస్సీ కాలనీలోని అంగన్వాడీ కేంద్రం నందు కార్యకర్త బృహస్పతి వద్ద హెల్పర్ గా పనిచేస్తున్న మరియమ్మ పనితీరు సరిగా లేకపోవడం మరియు కార్యకర్తపై దాడి చేసిన నేపథ్యంలో ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, ఆ తర్వాత పెద్దల సమక్షంలో మరియమ్మను డిప్యూటేషన్ లో భాగంగా సమీపంలో ఉన్న అంగన్వాడీ కేంద్రం నందు నియమించారు. అక్కడ పనిచేస్తున్న రహమను బృహస్పతి కార్యకర్త వద్ద నియమించారని, 5 సంవత్సరాలుగా వారి వారి విధులు సక్రమంగా నిర్వర్తించుకుంటున్నారని, ఈ నేపథ్యంలో మరియమ్మ యథాప్రకారం బృహస్పతి కార్యకర్త వద్దకు రావడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోందని పిల్లల తల్లిదండ్రులు మాకు రెహమ్మ కావాలని కోరారు. ఆయమ్మ టీచర్ని కొట్టింది. అలా జరగడం వల్ల వాళ్ళు ఏం చేశారు, సూపర్వైజర్ వాళ్ళందరూ కలిసి సిడిపి మేడం అందరూ కలిసి అక్కడి నుంచి ఇక్కడికి పంచాయతీ చేసి ఇక్కడికి పంపించారు. 5 సంవత్సరాలు బాగానే పనిచేసింది. మా అక్క పిల్లల్ని అయితే నేను పిలవడం కానీ తల్లులకు అన్ని సౌకర్యంగా ఇచ్చింది. ఇప్పుడు ఆమె అక్కడ ఆ టీచర్తో గొడవ పెట్టుకొని వచ్చి సంవత్సరం ఇంటి దగ్గర కొట్టి ఆ టీచర్ని ఇంటికి సంవత్సరం ఇంటి దగ్గర ఉండి ఇప్పుడు ఫేస్ లాక్ వచ్చింది, నేను నా సెంటర్లోనే ఉంటానని చెప్పి ఇప్పుడు వచ్చి సూపర్వైజర్ ఆయమ్మ టీచర్ మరియమ్మ ఆయమ్మ టీచరు ఎలిశమ్మ ఇద్దరు ముగ్గురు వచ్చి వాళ్ళు 2 రోజుల నుంచి గొడవ చేస్తున్నారు. మా సెంటర్ మాకే కావాలి, నేను ఇక్కడే చేస్తానని వాళ్ళు గొడవ చేస్తున్నారు. మాకు న్యాయం జరగాల్సింది. న్యాయమే మాకు కావాలి. న్యాయమే మాకు కావాలి. న్యాయం గర్భిణీ మహిళలకు ప్రభుత్వం అందించే వైఎస్ఆర్ కిట్లు తనిఖీ కోసం స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి పరిశీలిస్తున్నట్లు కొమరోలు అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి తెలియజేశారు. ప్రకాశం జిల్లా కొమరోల్లో 3 అంగన్వాడీల పరిధిలో గర్భిణీ మహిళల ఇండ్ల వద్దకు అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి ఆకస్మికంగా తనిఖీకి వెళ్లారు. ఈ సందర్భంగా గర్భిణీ మహిళలకు ప్రభుత్వం అందించే వైఎస్ఆర్ కిట్లు తెప్పించి వాటిని ఉపయోగిస్తున్నారా, లేదా నాణ్యత ఎలా ఉంది, వాటిని తీసుకోవడం వల్ల గర్భిణీ మహిళలకు కలిగే ప్రయోజనాల్ని ఇంటి వద్ద వివరించారు.
మూడు అంగన్వాడీల పరిధిలో ఇల్లు తిరిగి గర్భిణీ మహిళలకు పలు సూచన చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్ వసంత కుమారి ఉదయ్ న్యూస్ తో మాట్లాడుతూ గర్భిణీ మహిళలకు పోషకాహార లోపం వల్ల ఇబ్బంది పడకుండా ప్రభుత్వమే వారికి కిట్లను అందజేస్తుందని వాటిని సరిగా ఉపయోగిస్తున్నారా లేదా అనే అంశం మీద ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ రోజు ఇల్లు తిరగడం జరిగిందని గర్భిణీ మహిళలందరూ కూడా ప్రభుత్వం అందించే పౌష్టికాహారం చాలా బాగుందని ప్రతిరోజు ఉపయోగిస్తున్నామని వారు సంతోషంగా తెలిపారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. కొమరోలు గ్రామంలోని కొమరోలు 1, 2, 4 అంగన్వాడీ కేంద్రాల్లోని గృహ సందర్శనలు చేసి తల్లులకు అందించే వైఎస్ఆర్ కిట్ మరియు ఇతర ఫుడ్ వివరాలని సేకరించి వాళ్ళకు అందుతున్న ఫుడ్లో క్వాలిటీని గురించి వాళ్ళని అడిగి సమాచారాన్ని సేకరించడం జరిగింది. ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగున్నాయనే చెప్పడం జరిగింది. తల్లులు కూడా దానికి సంబంధించి రిటర్న్ స్టేట్మెంట్ కూడా తీసుకున్నాము. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎక్స్పైరీ డేట్లు చెక్ చేసుకొని స్టాక్ అనేది రిసీవ్ చేసుకోవాలని కార్యకర్తలకి స్ట్రాంగ్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మేము కూడా ఫుడ్ రిసీవ్ చేసుకునేటప్పుడు గోడౌన్స్లో స్టాక్స్ అనేవి ఎక్స్పైరీ డేట్ చూసుకొనే తీసుకోవడం జరుగుతున్నది. తల్లులకు కూడా సూచించడం జరిగింది. ఏదైనా ఫుడ్ క్వాలిటీ విషయంలో తేడాలు ఉన్నట్లయితే రాజీపడాల్సిన అవసరం లేదు. ఒకసారి ఫొటోస్ తీసి కార్యకర్తగిన తెలియజేసినట్లయితే మీకు ఫుడ్ అనేది మార్చివ్వడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. పెద్ద తోర్నాల ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుండి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో న్యాయానికి సంకెళ్లు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ ఏరువా మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ 5 కోట్ల గుండె చప్పుడైన చంద్రబాబుని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్ బాధ్యత ఊహించాలంటూ పేర్కొన్నారు. బాబు ఆరోగ్యం కుదుటపడి విడుదలయ్యే వరకు పూజలు ప్రార్థనలు పోరాటాలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఓటు వేయడానికి నిర్ణయించుకున్నారని తెలియజేశారు. బట్టి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్ చంద్రబాబు అని పేర్కొన్నారు. అటువంటి వ్యక్తికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కుళ్ళు ఇబ్బందులు పెడుతుంటే చూస్తూ ఊరుకోమన్నారు. చంద్రబాబు కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమన్నారు. చంద్రబాబు కోసం ఎంతవరకైనా పోరాడతాం, నల్ల దుస్తులు ధరించి సంకెళ్లు వేసుకుని నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగల సత్యనారాయణ, దేశ నాగేంద్రబాబు, షేక్ హర్షత్, షేక్ సల్లాహుద్దీన్, తంగిరాల చిన్నారెడ్డి, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. గిద్దలూరు పరిసర ప్రాంత ప్రజలకు గిద్దలూరు ఎస్ఐ హెచ్చరిక జారీ చేశారు. దసరా పండుగకు ఊర్లకు వెళ్తే తప్పకుండా మీ సమీపంలో గల సచివాలయాల్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ సమాచారం ఇవ్వవలసిందిగా ఎస్ఐ విలక మహేష్ తెలియజేశారు. గిద్దలూరు మండల ప్రజలకు దసరా పండుగ సందర్భంగా పలు సలహాలు సూచన చేశారు. పండుగ నిమిత్తం స్వగ్రామానికి వెళ్లేవారు తప్పకుండా స్థానిక పోలీస్ స్టేషన్లో తెలియజేసి వెళ్లాలని తెలిపారు. లేదంటే తిరిగి వచ్చాక కంగు తినే పరిస్థితి ఎదురు కావచ్చని పేర్కొన్నారు. తాళాలు వేసి ఉన్న ఇల్లు లక్ష్యంగా దొంగలు రెచ్చిపోయే అవకాశం ఉంటుందని గిద్దలూరు ఎస్ఐ మహేష్ హెచ్చరిస్తున్నారు. దసరా సెలవులు 13 నుంచి 25 వరకు ప్రకటించిన నేపథ్యంలో ప్రతి గ్రామంలోనూ పట్టణంలో ఊర్లకి సొంత ప్రదేశాలకి, ఇక్కడ ఎందుకంటే ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు కాబట్టి సొంత ఊళ్ళకి వెళ్ళిన నేపథ్యంలో ఇళ్ళకి తాళాలేసి వెళ్తూ ఉన్నారు. కానీ దాని ఇన్ఫర్మేషన్ని కన్సర్న్ మహిళా పోలీసు సచివాలయంలో నోట్ చేయాలి. అదేవిధంగా పోలీసు వారికి కూడా దీని మీద స్పెషల్గా ఒక టీంను ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మీ ఇళ్ళ దగ్గర గస్తీగా అయ్యడం జరిగింది. అలా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉన్న నేపథ్యంలో ఊళ్ళకి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు ఇంటిలో విలువైన వస్తువులు ఏవి పెట్టకూడదని దయచేసి చెప్పడం జరుగుతుంది. బీరువాలో బంగారం డబ్బులు పెట్టుకొని వెళ్ళటం, తాళాలు బయట కబోర్డులో పెడతాం, లేకపోతే షూ ర్యాకుల్లో పెడతాం, ఇలాంటివి చేస్తూ ఉన్నారు. దయచేసి ఈ దసరా సందర్భంగా అందరూ ప్రశాంతంగా ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా పండుగ చేసుకోవాలి. తప్పితే ఈ దొంగతనాలు బాధపడే పరిస్థితి లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎటువంటి పరిస్థితులు ఇళ్లలో డబ్బులు బంగారం పెట్టుకోవద్దు. మీరు ఊళ్ళు వెళ్ళిన నేపథ్యంలో సందర్భం మహిళా పోలీసుకి ఈ విషయం చెప్పినట్లయితే దాని మీద కఠిన చర్యలు మేము బీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో ఇప్పుడు నిన్న బ్రాహ్మణపల్లిలో కూడా దొంగతనం జరిగింది. దాని మీద ఎఫర్ట్స్ చేస్తా ఉన్నాం, త్వరలో వాళ్ళని కూడా పట్టుకుంటాం. అదేవిధంగా మనకి ఈ కేఎస్ పల్లి నుంచి ఆదిమత్తిపల్లి వరకు ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేయండి ఏంటంటే మీరు విలేజ్లకు వెళ్ళిపోతే మా ఊరికి ఎవరు వస్తారు, ఇక్కడికి వచ్చేవాళ్ళు లేరులే అనే ఉద్దేశంతో ఉంటున్నారు. ఇదివరకు గ్రామాల్లో ముసలి వాళ్ళు బయట ఉండి ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే అడిగేవాళ్ళు. కొత్త వ్యక్తులు వచ్చినట్లయితే మీరు ఎటువంటి సమాచారం పోలీసు వారికి ఇవ్వట్లేదు. కొత్త వ్యక్తులు వచ్చినట్లయితే ఖచ్చితంగా పోలీసు వారికి సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళని వెరిఫై చేసి ఏదన్నా దొంగ బ్యాడ్ ఇన్సిడెంట్ ఉంటే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. దయచేసి అందరు పోలీసు వారికి కోఆపరేట్ చేయవలసిందిగా కోరుచున్నాం. బుల్టెన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
ఎన్టీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. 9 రోజులు 10 రాత్రుల్లో 9 రూపాల్లో దుర్గాదేవిని భక్తులు విశేషంగా పూజలు చేస్తారు. దేవి శర నవరాత్రులను శరద్ నవరాత్రులని, శర నవరాత్రులు అని శారదీయ నవరాత్రులు అని అంటారు. 9 రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మార్కపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో రాజ్యలక్ష్మి అమ్మవారు ప్రత్యేక రాజ్యలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా మార్కండేశ్వర స్వామి ఆలయంలో జగదాంబాదేవి శైలపుత్రి అలంకరణలో కనువిందు చేశారు. అదేవిధంగా ఖమ్మం రోడ్డులోని నాయి బ్రాహ్మణ పాణ్యంలో వెలిసిన ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ అమ్మవారిని శ్రీ ఆదిలక్ష్మి అలంకారం భక్తులకు దర్శనమిచ్చారు. ప్రకాశం జిల్లా మార్కపురం మండలం గోగులదిన్నె గ్రామ సమీపంలోని వెలుగొండ ప్రాజెక్టు సుంకేసుల గ్రామ నిర్వాసితుల కాలనీ సమీపంలో నీటి కుంటలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. మృతి చెందిన వ్యక్తి కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లా భద్రావతి మండలం బొమ్మనకట్ట గ్రామానికి చెందిన అబ్దుల్ హఫీజ్. 32 సంవత్సరాలుగా కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతుడు అబ్దుల్ హఫీజ్ మరియు వారి కుటుంబ సభ్యులు 10 రోజుల క్రితం వీరి బావ అయిన సయ్యద్ కాసిం షరీఫ్ తండ్రి నాగూర్ వాళ్ళ ఇంటికి వచ్చి ఉన్నారు. గత 5 రోజుల క్రితం మానసిక స్థితి బాగోలేక మృతుడు ఇంటి నుండి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. సమాచారం అందుకున్న మార్కపురం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెంకటేశ్వర్ నాయక్ సంఘటన ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని పోస్టు మార్టం మృతదేహాన్ని మార్కపురం ప్రభుత్వ జిల్లా హాస్పిటల్ కు తరలించారు. న్యాయానికి సంకెళ్లంటూ పుల్లల చెరువు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ కార్యకర్తలు నిరసన తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు మేరకు ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు ఆదేశాల మేరకు పుల్లల చెరువులో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ పయ్యావుల ప్రసాద్ మాట్లాడుతూ అక్రమంగా చంద్రబాబును ఈ రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసిందని అన్నారు. చంద్రబాబు అరెస్టుతో వైసీపీ పతనం ఖాయమని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ఈ గుడ్డి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. మండల తెలుగుదేశం పార్టీ నాయకులు లక్ష్మీనారాయణ, కుమార్ లక్ష్మణ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఖమ్మం హైవేపై అప్పి ఆటో మరియు బ్రిజా కార్, ఫోర్ వీలర్ వెహికల్ 2 యాక్సిడెంట్ జరిగింది. ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై తెల్లవారుజామున కారు ఆటో ఢీకొన్న సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఇరు వాహనాల డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఫ్రిడ్జ్ డెలివరీకి వెళ్తున్న అప్పి ఆటో మూలమలుపు తిరుగుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో ఇరు వాహనాలు భారీగా ధ్వంసమయ్యాయి. జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాల్య వివాహాలు అరికట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టేందుకు అవగాహన కల్పిస్తున్నట్లు పొదిలి సీడీపీఓ సుధామారతి అన్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో బాల్య వివాహాలపై అవగాహన కోసం అంగన్వాడీ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి రక్షాబంధన్ కడుతూ అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు పొదిలి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చిందని, బాల్య వివాహాలు నిర్వహిస్తే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 18 సంవత్సరాల లోపు ఆడపిల్లకు వివాహం చేరాదని, వారిలో అనేక శారీరక మానసిక ఇబ్బందులకు గురవుతారని, అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ 18 ఏళ్లు నిండకుండా ఆడపిల్లలకు వివాహం చేరాదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామంలో నిర్వహిస్తామని, ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, సచివాలయ మహిళా పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరూ సహకరించవలసిందిగా ఒక చిన్న కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం ఈరోజు పొద్దుటి ఈ పట్టణంలో. ఇదే కార్యక్రమాన్ని ప్రతి గ్రామాలను కూడా నిర్వహించబోతున్నాం. మన గ్రామాలలో ఇంకా ఆడపిల్లకి 18 ఏళ్లు రాకుండానే పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయాలు మాకు బాగా రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి దయచేసి బాల్య వివాహం అనేది చట్టరీత్యా నేరం అని తెలుసుకోవాలి. బాల్య వివాహం చేయడం వల్ల ఆడపిల్లకి ఆమె శారీరకంగా ఎదుగుండదు, మానసికంగా కూడా. ఇంకా వివాహ బంధానికి ఆమె స్థిరంగా ఉండదు కాబట్టి ఆమెకి చాలా సమస్యలు వస్తాయి. మీరు పెళ్లి చేసి ఆమె బాధ్యత వదిలించుకుందాం అనుకుంటున్నారు, కానీ ఆమెను ఇంకా సమస్యలు వలయంలోకి తోసేస్తున్నారనే విషయం తల్లిదండ్రులు తెలుసుకోవట్లేదు. ఇదొక్కటే కాదు, ఆమె శారీరక ఆరోగ్యం కూడా కుంటుపడుతుంది. తద్వారా ఆమె పుట్టే పిల్లలు కూడా బలహీనంగా ఉంటారు.
వీటన్నిటికంటే ముందు బాల్య వివాహం చేయడం చట్టరీత్యా నేరం అండి. ఈ నేరం చేసిన వాళ్ళకి లక్ష రూపాయల దాకా జరిమానా మరియు శిక్ష కూడా పడతాయి. నాన్ బెయిలబుల్. ప్రకాశం జిల్లా పెద్దదూర్నాల సచివాలయం 4 పరిధిలోని ఐనముక్కల గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును ప్రారంభించిన దూర్నాల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక, వైఎస్ఆర్సీపీ కన్వీనర్ గంటా రమణారెడ్డి, రెండో వైఎస్ ఎంపీపీ దర్శనం నాగయ్య, ప్రభుత్వ అధికారులు, తహసీల్దార్ వేణుగోపాలరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉండడానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను నిర్వహించి శరీర రుగ్మతల నుండి విముక్తి ప్రసాదించి ఆరోగ్యవంతులుగా ఉండాలన్న లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు సాయి, ప్రశాంతి, లక్ష్మీనారాయణ, ఆంజనేయులు, మహమ్మద్, అబుదాకర్ రోగులను పరీక్షించి వారికి అవసరమైనటువంటి మందులను ఉచితంగా అందించారు. అనంతరం కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్ళజోళ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది భరత్ భూషణ్, ఆరోగ్య మిత్రాలు రాంబాబు, మందగిరి, చంద్రశేఖర్, మంత్రు నాయక్, అంగన్వాడీ సూపర్వైజర్లు భార్గవి, అంజమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంత్రి సురేష్ మాన్నే రవీంద్ర ఆసుపత్రి పరిసరాలు తిరుగుతున్నప్పుడు గుంతలమయంగా మారిన రోడ్డు గురించి, ఆ రోడ్డు దుస్థితి గురించి అక్కడి ప్రజలు కోరడంతో వారి అభ్యర్థన మేరకు త్వరలోనే సీసీ రోడ్డు వేయిస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం 10 లక్షలతో పాటు ప్రతిపాదన చేసి మంజూరు చేయించారు. దాంతో సీసీ రోడ్డును ఆ పార్టీ నాయకులు పాల్గొని టెంకాయలు కొట్టి ప్రారంభించారు. దాంతో రవీంద్ర ఆసుపత్రి బజార్లో రోడ్డు వేస్తున్నందుకు అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఒంగోలు మూర్తిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కొప్పర్తి ఓబుల్ రెడ్డి, సర్పంచ్ అరుణాబాయ్, జెడ్పీటీసీ చేతూరు విజయ్ భాస్కర్, మండల సచివాలయాల కన్వీనర్ సయ్యద్ వజీవుల్లా, మండల ఉపాధ్యక్షులు మందుల విశేషు తదితరులు పాల్గొన్నారు. కంటి సమస్యతో బాధపడుతున్న ప్రజలకు జగనన్న సురక్ష కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని కురిచేడు వైద్య అధికారి డాక్టర్ పి ప్రవీణ్ పేర్కొన్నారు. కురిచేడు మండలంలోని పడమర వీరాయపాలెం గ్రామంలో సర్పంచు బొరిగోర్ల శివలక్ష్మి, కార్యదర్శి జగన్మోహన్ రెడ్డిల సారథ్యంలో సోమవారం జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రవీణ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ మాట్లాడారు. మండలంలోని జగనన్న సురక్ష కార్యక్రమంలో కంటి సమస్యలతో పాటు గుండె మరియు గర్భిణీ స్త్రీలు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలకు జగనన్న సురక్ష కార్యక్రమం చక్కని పరిష్కార మార్గమైందని వైద్య అధికారి డాక్టర్ ప్రవీణ్ తెలియజేశారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా న్యాయానికి సంకెళ్లు అంటూ 5 నిమిషాల పాటు 5 కోట్ల ఆంధ్రులు సంఘీభావం తెలపాలంటూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఎర్రగొండపాలెంలో న్యాయానికి సంకెళ్లు కార్యక్రమం నిర్వహించారు. ఎర్రగొండపాలెం బస్టాండ్ ఎన్టీఆర్ సర్కిల్లో ఆ పార్టీకి చెందిన నాయకులు చేతులకు సంకెళ్లతో తాళ్లతో చేతులను బంధించుకుని నిరసన తెలియజేశారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ ఆ పార్టీ నాయకులు ఇచ్చిన నినాదాలు ఎన్టీఆర్ సర్కిల్ పరిసరాలు మారుమ్రోగాయి. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం మండల పట్టణ అధ్యక్షులు చేకూరి సుబ్బయ్య, షేక్ మస్తన్వలి మరియు ఎర్రగొండపాలెం మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. దసరా శరన్నవరాత్రుల మహోత్సవాలు ప్రారంభం సందర్భంగా త్రిపురాంతకం పుణ్యక్షేత్రంలోని కుమారగిరి పర్వతంపై కొలువై ఉన్న శ్రీ పార్వతీ త్రిపురాంబ సమేత, త్రిపురాంతకేశ్వర స్వామి, శ్రీమద్ బాల త్రిపుర సుందరి దేవి ఉభయ దేవాలయాల్లో దసరా శరన్నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రధానార్చకులు విశ్వం నారాయణ శాస్త్రి, ప్రసాద్ శర్మలు స్వామి అమ్మవార్లను సుగంధ పరిమళ పుష్పాలతో అలంకరించి కర్పూర నీరాజనాలను సమర్పించి వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య మంగళ వాయిద్యాల నడుమ విశేష పూజలు చేశారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుండి భక్త జనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలను సమర్పించి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వం నిర్మించిన కాలనీ వద్ద ప్రభుత్వ అవసరాల కోసం ఖాళీగా వదిలిన స్థలాన్ని అక్రమార్కులు అక్రమంగా కాజేస్తున్నారని, తక్షణమే ప్రభుత్వ స్థలాలకు రక్షణ కల్పించాలని రిటైర్డ్ ఆర్మీ పరణ్ కాసిం ఖాన్ కోరారు. ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఇంద్రమ్మ కాలనీ ఫేజ్ 1లో ప్రభుత్వ కాలనీ అభివృద్ధి, అనంతరం కాలనీ ప్రజల అవసరాల కోసం ప్రభుత్వ భవనాలు నిర్మించేందుకు ఖాళీగా ఉంచిన స్థలాన్ని ఇతరులు ఆక్రమిస్తున్నారని రిటైర్డ్ ఆర్మీ పఠాన్ కాసిం ఖాన్ సబ్ కలెక్టర్ సేతు మాధవన్ దృష్టికి తీసుకువచ్చి ప్రభుత్వ స్థలాన్ని
కాపాడి కాలనీలో ప్రజలకు కావాల్సిన ప్రభుత్వ వసతుల్ని ఏర్పాటు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఆర్మీ పరాన్ కాసిం ఖాన్ మాట్లాడుతూ కాలనీలో నివాసం ఉంటున్న ప్రజల సామాజిక అవసరాల కోసం కొంత స్థలం ప్రభుత్వం ఖాళీగా ఉంచిందని, ఖాళీగా ఉంచిన స్థలాన్ని సమ్మత్ అనే వ్యక్తి ఆక్రమించినందుకు సిమెంట్ బ్రిక్స్ రేకులు వేయడానికి ప్రయత్నం చేయడంతో స్థానిక కాలనీవాసులు అడ్డుకోవడంతో తాత్కాలికంగా నిర్మాణాలు నిలిపివేశారని, కాలనీ ప్రజల సామాజిక అవసరాలకు అవసరమైన స్థలం ఆక్రమణకు గురి కాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, అక్రమ కట్టడాలు తొలగించాలని సబ్ కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలానికి రక్షణ కల్పించి కాలనీ ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. విద్యుత్ వినియోగదారులు ఎంతో కాలం నుండి ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారార్థమై సోమవారం కురుచడి విద్యుత్ సెక్షన్ ఆఫీసులో ఏర్పాటు చేసిన విద్యుత్ వినియోగదారుల అదాలతలో లిఖిత పూర్వకంగా వచ్చిన ఆయా ప్రాంతాల్లో పోల్స్ లేక రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నట్లుగా, వారి సమస్య ప్రధానంగా అదే అని తెలిపారని, పోల్స్ వేయటకు కావలసిన చర్యలు త్వరలో చేపట్టి పరిష్కరిస్తామని దర్శి విద్యుత్ ఈఈ ఎస్కే కరీం పేర్కొన్నారు. మండలంలోని రైతులు వివిధ చోట్ల పోల్స్ లేక ఎంతో ఇబ్బంది పడుతున్నట్లుగా సుమారు 18 ఆర్జీలు వచ్చినట్లు ఆయన తెలియజేశారు. పరిష్కారానికి కొన్ని చోట్ల టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయని, ఇవన్నీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలో పరిష్కరించుటకు ప్రయత్నం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కురుచేడి ఏఈ సుబ్బారెడ్డి, అకౌంట్ ఆఫీసర్ యూడీసీ శ్రీను, ఎమ్మెల్యూ జేఎల్ఎంలు, విద్యుత్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని నేకునాబాద్ గ్రామం నందు సోమవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. గతంలో ఇంటి వద్ద వైద్య పరీక్షలు చేసి టోకెన్లు ఇచ్చిన వారికి ఈరోజు బేస్తవారిపేట బాయ్స్ హైస్కూల్ వద్ద వైద్య పరీక్షలు చేయడంతో పాటు అవసరం ఉన్న వారికి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆర్లగడ్డ దానమ్మ మాట్లాడుతూ, సీఎం జగనన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం విజయవంతమైందని పేర్కొన్నారు. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఇంటికి వైద్యం అందాలన్న తలంపుతో సీఎం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రవేశపెట్టినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషలిస్ట్ డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఎంపీడీఓ పార్వతి, డిప్యూటీ తహసీల్దార్ జితేంద్ర, ఆశా వర్కర్లు, వాలంటీర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ్ న్యూస్.